సోయా గోంగూర పులావ్. ఓకే, సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం అంటే పాలు కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, వాళ్ళు ఎలాగ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎలాగ రీప్లేస్మెంట్ చేయాలి అని. సో సోయా బెస్ట్ ఆప్షన్ అనమాట. గోంగూర అంటే ఇంకా రిచ్ ఇన్ ఐరన్ ఉంటుంది, సో పర్ఫెక్ట్ కాంబినేషన్. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యూజువల్గా సోయా చంక్స్ లాగా తీసుకోవచ్చు అండ్ గోంగూర తీసుకోవచ్చు. అండ్ యూజువల్గా పులావ్ అంటే మనం రైస్తో చేస్తూ ఉంటాము, బట్ ఇక డిఫరెంట్గా నువ్వు కీనువా చేస్తున్నావు. ఓకే, సో ఆల్మోస్ట్ ఇంకా హోల్ స్పైసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్ ఇవన్నీ బేసిక్ అనమాట. కాంబినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్, సోయా కావచ్చు, గోంగూర కావచ్చు అండ్ కీనువా కావచ్చు. యా, సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే యూస్ చేస్తున్నాం అండ్ అలాగే ఎక్కువగా న్యూట్రియన్స్ ఎదుల నుంచి అయితే వస్తాయో అదే మనం ఎక్కువగా రీప్లేస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసి. యా, స్టార్ట్ చేసి. సో పులావ్ కాబట్టి నేను నెయ్యితో చేస్తున్నాను. ముందుగా కొంచెం నెయ్యి. సో ఆప్షనల్ అనమాట, కొంతమందికి నెయ్యి ఇష్టం లేకపోతే మనం ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. యా, ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. హోల్ స్పైసెస్, అలాగే బే లీఫ్ కూడా, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత అల్లం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో కొంచెం మనకు ఆ అల్లం ఫ్లేవర్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పి కొద్దిగా తురుము కూడా యాడ్ ఆన్ చేస్తాను. అవును, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, ఆ తర్వాత గోంగూర. యూజువల్గా ఏంటంటే గోంగూర మనం ఎంత వేసినా కూడా కొద్దిగా తక్కువగానే అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ ఫ్లేవర్ అనేది ఇష్టమే, ఎస్పెషల్లీ అందరికి ఆ టేస్ట్ కావచ్చు, ఆ ఫ్లేవర్ అనేది కావచ్చు ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. సో కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, సో అందుకనే నువ్వు అల్లం తురుమ అనేది కొంచెం ఎక్కువగా యాడ్. అల్లం తురుమ కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను అండ్ అలాగే కొంచెం సోయా కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మోస్ట్లీ దీన్ని నాన్ వెజ్తో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ కానీ అట్లాగా. సో ఎవరికైతే బాడీలో టెంపరేచర్స్ ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటాయో ముందే మనకు సమ్మర్లో కాబట్టి అలాంటి కాంబినేషన్స్ని అవాయిడ్ చేసి సేమ్ ప్రోటీన్ ఏదైతే మనం చికెన్ యూస్ చేస్తామో ఆ ప్లేస్లో సోయా యూస్ చేయడం కానీ లేదంటే పన్నీర్ యూస్ చేయడం కానీ చేయొచ్చు. ఓకే, సో చక్కగా గోంగూర కూడా మనకు వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ మనం ఆల్రెడీ నానబెట్టిన సోయా చంక్స్. కొద్దిగా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అవును, సో మనం కాల్షియం అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటప్పుడు అది చక్కగా అబ్జర్వ్ అవ్వాలి అన్నా లేదంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు అబ్జర్వ్ అవ్వాలి అన్నా ప్రోటీన్ ప్లస్ కాల్షియం రెండు ఉండేటట్టుగా చూసుకుంటాం. నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం అందులో. ముందుగా కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కూడా. సో లైట్గా వాటర్ కూడా స్ప్రింక్ల్ ఆన్ చేసుకుందాం కొంచెం, సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి దానికి.
సో మరి ఇందులోనే యాడ్ చేసేసుకుందామా కేక్? యా, కీన్వా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన కీన్వా కూడా. సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అవ్వాలి, ఎందుకంటే ఆ గోంగూర ఫ్లేవర్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, కీన్వా ఇవంతా మిక్సప్ అవ్వాలి. సో కొంచెం సేపు కుక్ అవ్వాలి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా డిష్ అయితే రెడీ అయిపోయింది మన పులావ్. మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా స్పైసీగా ఉండబోతుంది. ఎస్. మరి పులావ్ రెడీ అయిపోయినట్టే? యా లాస్యా, సోయా గోంగూర పులావ్ రెడీ అయిపోయింది. ఘుమఘుమలాడే సోయా గోంగూర పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సోయా గోంగూర పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, గోంగూర 1 కప్పు, నానబెట్టిన సోయా కీమా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కినోవా 1 కప్పు. సోయా గోంగూర పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, గోంగూర వేసి వేగాక అందులో నానబెట్టిన సోయా కీమా, సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించిన కీనువా కూడా వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సోయా గోంగూర పులావ్ రెడీ.